ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారని చాలా పెద్ద పెద్ద మిషన్స్ కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ గారు చెప్పండి, ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు? ఈ ప్లాన్ పెట్టడానికి అప్రాక్సిమేట్లీ ఒక నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనతో పాటు ఉన్నారు స్నో డ్రాప్స్ కంపెనీ సీఈఓ అండ్ ఫౌండర్ శ్రీకాంత్ గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వచ్చేయండి. హలో శ్రీకాంత్ గారు. హాయ్, నైస్ మీటింగ్ యూ. వెల్కమ్ మేడం. సో ఎలా ఉన్నారండి? బాగున్నాం మేడం. స్నో డ్రాప్స్ ఇప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చూద్దాం అనుకున్నాం. సో ఇప్పుడు నాకు ఆ ల్యాబ్స్ కానీ అవన్నీ చూపిస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చూపిస్తారు మేడం. మా టెక్నికల్ పీపుల్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీకు అసిస్ట్. డెఫినెట్లీ. థాంక్యూ మేడం. సిన్స్ ఫైనలీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అయితే వచ్చేసాము, ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారని చాలా పెద్ద పెద్ద మిషన్స్ కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ గారు చెప్పండి, ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు? యాక్చువల్ మేడం, ఐస్ క్రీమ్ అనేది డిఫరెంట్ ప్రాసెస్ లో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మనం పాస్టరైజేషన్, హోమోజినైజేషన్, ఏజింగ్, ఫ్రీజింగ్ అండ్ స్టోరేజ్. ఇది యాక్చువల్ ప్రాసెస్. ఇక్కడ మనం తెచ్చిన మిల్క్, మన ఇంగ్రీడియంట్స్, రా మెటీరియల్స్ అన్ని ఈ వ్యాట్ లో యాడ్ చేసి 35 డిగ్రీస్ నుంచి 78 డిగ్రీస్ వరకు మనం పాశ్చరైజ్ చేస్తాం. ఒకసారి చూద్దాం. ఇది బేసిక్గా మిల్క్ మేడం. ఇందులో 1000 లీటర్స్ మనం ఒక బ్యాచ్ తయారు చేస్తాం. సో ఇందులో ఒక 1000 లీటర్స్ మిల్క్ వచ్చేస్తాయి. ఇందులో మిల్క్, షుగర్, లిక్విడ్ గ్లూకోజ్, స్టెబిలైజర్స్ అండ్ ఎమల్సిఫైయర్స్, మనం డైరీ ఫ్యాట్ కానీ వెజిటబుల్ ఫ్యాట్ కానీ, మన డెజర్ట్ చేస్తే డైరీ ఫ్యాట్, ఐస్ క్రీమ్ చేస్తే డైరీ ఫ్యాట్ వేస్తాం. ఇది 78 డిగ్రీస్ వరకు మనం మిల్క్ ని బాయిల్ చేస్తాం. దీనివల్ల లోపల ఉన్న బ్యాక్టీరియా కానీ, ఫంగై కానీ, వైరస్ కానీ అన్ని చనిపోతాయి. దీని తర్వాత మనం ఇక్కడ పంప్ తోటి మనం హోమోజినైజేషన్ చేస్తాం. సో 1000 లీటర్స్ ఆఫ్ మిల్క్ పడుతుంది ఇందులో. పాశ్చరైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒకసారి వచ్చి చూడండి. సో గోల్డ్ అని పాలు అప్రాక్సిమేట్ గా మనకు 31 డిగ్రీస్ కనబడుతుంది. అది 78 డిగ్రీస్ వచ్చే వరకు మనం బాయిల్ చేస్తాం. అప్పుడు గానీ మన పాథోజన్స్ అన్ని చనిపో. సో మరి నెక్స్ట్ స్టెప్ కెళ్ళిపోదాం. దీని తర్వాత మనం ఇది హోమోజినైజేషన్ చేస్తాం మేడం. ఈ మిషన్ లో హోమోజినైజేషన్ ఏం జరుగుతుంటది మిషన్ లో? దీంట్లో మనకు ఏదైతే పార్టికల్స్ ఉన్నాయో అవన్నీ స్కాటర్ కాకుండా ఈ హోమోజినైజేషన్ వల్ల యూనిఫామ్ గా మనకు ఒక మిక్స్ తయారవుతుంది. పంప్ చేసేసి దీంట్లో 2000 PSI లో మనం హోమోజినైజేషన్ చేస్తాం. ఇక్కడ ఇన్లెట్ టెంపరేచర్ వచ్చేసి 73 డిగ్రీస్ ఉంటది మేడం. ఇది ఒక ప్లేట్ చిల్లర్ ఉంది. ఇమీడియట్లీ 73 డిగ్రీస్ నుంచి ఇమీడియట్ గా మనకు +4 డిగ్రీస్ కి మనకు అవుట్లెట్ టెంపరేచర్ మిక్స్ బయట 78 డిగ్రీస్ దగ్గర బాయిల్ చేస్తాం. 73 డిగ్రీస్ లో మనకి ఇన్లెట్ వెళ్ళిపోతుంది. 4 డిగ్రీస్ టెంపరేచర్ లో మనకి అవుట్లెట్ బయటకు వచ్చేస్తాం. దీని తర్వాత వచ్చిన మిక్స్ మనం ఈ ఏజింగ్ ట్యాంక్స్ లో మనం ఒక 2 అవర్స్ మినిమం దాన్ని ఏజ్ చేస్తాం. ఏజింగ్ చేస్తాం. ఎట్లయితే మనం దోశ పిండిని ఒక 2 అవర్స్ 4 అవర్స్ ఓవర్ నైట్ మనం ఎట్లా ఫెర్మెంటేట్ చేస్తామో ఈ మిక్సిన్ కూడా ఒక కన్సిస్టెంట్ రావడానికి ఒక మినిమం 4 to 2 అవర్స్ వరకు మనం ఏజింగ్ చేస్తాం. సో 2 డేస్ పడుతుంది మొత్తం ప్రాసెస్. 1 డే ఇవాళ చేసిన మిక్స్ మనం రేపు యూజ్ చేస్తాం. ఇందులో మనం 4 డిగ్రీ టెంపరేచర్ మనం మిక్స్ ని ఒక 12 అవర్స్ కానీ 18 అవర్స్ కానీ మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఇందులో మనం ప్రతి రోజు మనకు అవసరాన్ని బట్టి ఒక 5000 లీటర్ నుంచి ఒక 10000 లీటర్స్ మన సీజన్ ని బట్టి మనం హోమోజినైజేషన్ చేసుకుని ఏజింగ్ చేస్తాం. ఇలా మనకు ఒక 7000 లీటర్స్ మన మిక్స్ డైలీ మనం స్టోర్ చేస్తాం. ఆల్మోస్ట్ మనం ఏజింగ్ చేసాం కదా 12 అవర్స్, దాని తర్వాత ఇక్కడికి వస్తాం. నెక్స్ట్ డే మనకి ఇక్కడ తీసుకొచ్చినాం మేడం. ఇది ఇప్పుడు ఇది మనం బటర్ స్కాచ్ ఫ్లేవర్ మనం యాడ్ చేసి బటర్ స్కాచ్ కలర్ యాడ్ చేస్తాం. చూడొచ్చు స్పూన్. ఇది 4 డిగ్రీస్ టెంపరేచర్ లో ఉంటది. ఇది ఫ్లేవర్ కలర్ యాడ్ చేసింది. ఓకే, సో బటర్ స్కాచ్ ఫ్లేవర్ పర్ఫెక్ట్. సో అక్కడ 12 అవర్స్ ఏజింగ్ అయిన తర్వాత మనకి ఇంత థిక్ ఫామ్ లో వస్తే ఇక్కడ మనం ఫ్లేవర్స్ యాడ్ చేస్తాం. తర్వాత ఇందులో నుంచి మనం ఫ్రీజర్ కి వెళ్ళిపోతుంది. ఇది పర్ అవర్ వచ్చేసి 1000 లీటర్స్ మనకు ఐస్ క్రీమ్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, 1 అవర్ లో ఐస్ క్రీమ్ అయిపోతుంది. దీంట్లో నుంచి మనకు ఇది ఒక ఫ్రూట్ ఫీడర్. ఇందులో మనకు బటర్ స్కాచ్ నట్స్ యాడ్ చేయాలి కాబట్టి మనం నట్స్ అన్ని ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఐస్ క్రీమ్ వస్తుంది మేడం. ఇక్కడ నుంచి మనం ఫ్రూట్ ఫీడర్ కనెక్ట్ చేసేస్తాం. ఈ నట్స్ కూడా మనం అకార్డింగ్ టు అవర్ చాయిస్ ఎస్ఓపి లో 1 లీటర్ కి మనం 40 గ్రామ్స్ నట్స్ యాడ్ చేస్తాం. అంటే 4 లీటర్ బల్క్ లో పడుతున్నాం కదా, 160 గ్రామ్స్ ప్రతి బల్క్ లో
కన్సిస్టెంట్ గా పోతుంది. సో ఇక్కడ నట్స్ ఉన్నాయి, బటర్ స్కాచ్ లో మనం నట్స్ చూస్తూ ఉంటాం కదా, చెక్కల్స్ అన్ని. సో ఇక్కడ నుంచి వెళ్ళి అందులో ఫీడ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నట్స్ కూడా మీరు చూడండి. చాలా టేస్టీగా ఉంది. తర్వాత ఇక్కడ మనం 4 లీటర్స్ ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నారు. ఇందులో మనం 1 లీటర్ ప్యాక్ చేసుకోవచ్చు, ఐఎంఎల్ టప్స్ పట్టుకోవచ్చు, బేస్డ్ అప్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం. సో ఇక్కడ నుంచి నట్స్ కొంచెం గ్రైండ్ అయ్యి ఇందులోకి వచ్చేస్తుంది. సో ప్యాకింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ ప్యాకింగ్ అంతా ఇక్కడే. ఆ ఫ్రీజర్ ఏమో మనం బటర్ స్కాచ్ పడుతున్నాం మేడం. ఇది వచ్చేసి మనకి చాక్లెట్, చాక్లెట్ మీకు ఫ్లేవర్ ఉంది, చాక్లెట్ కలర్ ఉంది. అవునా, ఒకసారి దీంతో చూద్దాం ఎలా ఉందో. సో చాక్లెట్ ఫ్లేవర్, చాక్లెట్ మిక్స్ ఐస్ క్రీమ్. వావ్, సో చూద్దాం ఒకసారి ఎలా ఉందంటే చాలా టేస్టీగా ఉంది. సో ఇది మళ్ళీ ఇందులో వెళ్తుంది, సేమ్ ఇందులో వెళ్తుంది. ఇందులో నుంచి మనం ప్యాకింగ్ అంటే అక్కడ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ పడుతున్నారు, ఇక్కడ చాక్లెట్ ఐస్ క్రీమ్ పడుతుంది. అదే ఈ మిషన్ ఇక్కడ కనెక్ట్ చేసేస్తాం మేడం. ఇది వచ్చేసి ఆటోమేటిక్ కప్ అండ్ కోన్ ఫిల్లింగ్ మిషన్. ఇది ఇది కూడా అదే స్ప్రే చేసుకుంటది, అదే ఐస్ క్రీమ్ ఫిల్ చేస్తుంది, లిడ్ పెడుతుంది, నట్స్ వేస్తుంది, ప్యాక్డ్ ప్రొడక్ట్ మనకి బయటకి ఇచ్చేస్తుంది. ఓకే, కప్ అండ్ కోన్స్ లో అలా ఉంటాయి మిషన్ టైప్. సో ఇంకా ఏమున్నాయి ఫ్లేవర్స్? ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ బట్టి మనం స్ట్రాబెర్రీ, మనకి దాదాపు 36 ఫ్లేవర్స్ మనం రెగ్యులర్ గా చేస్తుంటాం, అది రిక్వైర్మెంట్ బట్టి. సో ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ బిల్డ్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది ఏంటి? అప్రాక్సిమేట్ గా ఇది 2017 లో ఇక్కడ స్టార్ట్ చేస్తాం మేడం. ఓకే, ఒక 4-5 ఇయర్స్ కరోనా టైం వరకు ప్రొడక్షన్ రన్ అయిందా? అండ్ అమౌంట్ చెప్పగలరా, ఎంత అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి పెట్టాలి, ఐస్ క్రీమ్ కంపెనీ ఇలాంటి ఒక పెద్ద సెటప్ తో అంటే? అది డిపెండింగ్ అపాన్ అవర్ ప్రొడక్షన్ కెపాసిటీ మేడం. ఓకే, ఈ ప్లాంట్ పెట్టడానికి అప్రాక్సిమేట్ ఒక 12 క్రోర్స్ అయింది. 12 క్రోర్స్ చాలా. ఒకటే కాదు, మన మార్కెటింగ్, మన ఫ్రీజర్స్, మన లాజిస్టిక్స్ అన్ని లాజిస్టిక్స్ అన్ని కలిపి 12 క్రోర్స్ అయినమాట. సో ఎంతమంది ఎంప్లాయిస్ పని చేస్తున్నారు శ్రీకర్ గారు? ప్రస్తుతానికి ఇక్కడ ఒక 35 మెంబర్స్ పని చేస్తున్నారు. 35 మెంబర్స్ మార్కెట్ లో, ఇంకొక 35 మంది మొత్తం కలిసి ఒక 70 మెంబర్స్ మనకి ఎంప్లాయిస్. ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయి మిషన్స్, వెరైటీ మిషన్స్? ఇప్పుడు మేడం మనం కప్స్ చూసినాము, కోన్స్ చూసినాము, ఆరెంజ్ బార్, డాలీస్, డ్యూయెట్స్ అన్ని ఫుల్ పీస్ కూడా ఇందులో తయారైపోతాయి. ఇది వచ్చేసి కెపాసిటీ పర్ ఓవర్ వచ్చేసి 4000 పీసెస్ తయారైపోతుంది. ఇప్పుడు ఇది కూడా 100% ఆటోమేటిక్ మిషన్. మనుషులు కూడా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండదు. ఇందులో వచ్చేసి ఫస్ట్ మనకి సిరప్ వేస్తారు. ఇక్కడ సిరప్ వేస్తున్నారు అంటే మనకు ఫస్ట్ చాకోబార్ తయారు చేస్తారు. తర్వాత ఇది వచ్చేసి ఆటోమేటిక్ స్టిక్స్ పెట్టేస్తుంటది. అదే అదే స్టిక్ పెట్టేసుకుంటుంది. మనం జస్ట్ అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఇనిషియల్ గా ఫస్ట్ ఇప్పుడే రన్ అవుతుంది కాబట్టి అడ్జస్ట్ చేస్తున్నాం. రన్నింగ్ లో అది కంటిన్యూ అయిపోతుంది. చౌకోబార్స్, డియర్స్, క్యాండీస్ చాలా ఇష్టం కదా అందరికి. సో ఇలా పెద్ద మిషన్ తో ప్రాసెస్ చేస్తున్నారు. సో ఇలా మనం చూసి ఒకటి తీయొచ్చా? అక్కడ తీద్దామా? సో ఇక్కడ చూసినట్లయితే చాకోబార్ రెడీ అవుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఆటోమేటిక్ గా మనము స్టిక్స్ పెడుతూ ఉంటే ఆటోమేటిక్ గా తీసుకెళ్లిపోతుంది. ఇలా ఎన్ని ఉన్నాయండి, ఆల్మోస్ట్ ఎన్ని చాకోబార్స్ అవుతాయి? 4000 పీసెస్ అవుతాయి. 4000 పీసెస్ అవుతాయి డైలీ. ఒక 10,000-30,000-40,000 పీసెస్ మనం ప్రొడక్షన్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాయి? ఇక్కడ నుంచి లైన్ వచ్చేసి అక్కడ మనం ఇక్కడికి వచ్చేసినప్పుడు డిప్పింగ్ మనం చూడొచ్చు. చూడొచ్చు. ఓకే, అక్కడ నుంచి నాకు స్టిక్స్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ చాక్లెట్ ఇక్కడ సిరప్ వేస్తున్నారు కదా, ఇది ఆటోమేటిక్ డిప్ చేసుకుంటుంది, పైకి వస్తుంది, ఇక్కడ రిలీజ్ చేస్తుంది, అదే ప్యాకింగ్ చేసేస్తుంది. ఓకే, సూపర్. చాలా మందికి చాకోబార్స్ అంటే ఇష్టం కదా, ఇంకా ప్రాసెస్ ఎలా చేసాము అని చూపించాం. ఇప్పుడు ఇలా ఫైనల్ ఒక డిప్ అయ్యి వస్తుంది. సో దిస్ వన్ ఇక్కడ నుంచి చూసినట్లయితే సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ ఐస్ క్రీమ్ ఫిల్లింగ్ అవుతుంది మేడం. కరెక్ట్, అక్కడ ఐస్ క్రీమ్ ఫిల్లింగ్ అవుతుంది. అక్కడ నుంచి -24 లో హార్డ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఓకే, హార్డ్ అయిన తర్వాత ఇక్కడ చాక్లెట్ డిప్పింగ్ అవుతుంది. డిప్పింగ్ అయి మళ్ళీ ఆటోమేటిక్ చెప్పేసి ఆటోమేటిక్ గా ప్యాకింగ్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఇది ఒక డిప్ తీసుకుంటే, ఓకే, సో బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇప్పుడు తినమంటారా? తినండి, చాలా బాగుంటుంది.
చాలా మంది ప్యాకేజ్ తర్వాత తింటారు, నేను ఇలా ఫ్రెష్ గా తీసుకొని తింటున్నాం. నిజంగా టేస్ట్ చాలా బాగుందండి. సో స్నో డ్రాప్స్ వాళ్ళు హైజీనిక్ దగ్గర నుంచి క్వాలిటీ చెక్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మేము సడన్ గా వచ్చాం, అసలు ముందు ఇంటిమేట్ కూడా చేయలేదు, బట్ స్టిల్ ప్రాసెస్ అంతా సేమ్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కోల్డ్ స్టోరేజ్ ప్యాకింగ్ అదంతా చూద్దాం, వచ్చేయండి. సో ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్స్, క్యాండీస్ అండ్ చాకోబార్స్ అన్ని తయారు చేయడం చూపించేశారు. సో దాని స్టోరేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనకు -5 లో మనకి ఐస్ క్రీమ్ తయారైనాక ఇది మన బ్లాస్ట్ రూమ్ ప్లస్ స్టోరేజ్ రూమ్ ఇది. ఓకే, ఇది వచ్చేసి టోటల్ గా 20,000 క్యూబిక్ ఫీట్ కోల్డ్ రూమ్ ఉంది మన దగ్గర. ఓకే, సో ఒకసారి చూద్దాం. ఇప్పుడు అక్కడ స్టోరేజ్ ప్యాకింగ్ చేసిన మెటీరియల్ అంతా ఇది ఇస్తాం, 20,000 క్యూబిక్ ఫీట్. ఇందులో -21 నుంచి -24 డిగ్రీస్ టెంపరేచర్ మనం మెయింటైన్ చేస్తాం. కోల్డ్ రూమ్ ఉంది, ఇది ఒకటి, ఇంకొకటి చూపిస్తున్నారు. సేమ్, ఇదంతా బ్లాస్టింగ్. సో ఇక్కడంతా స్టోరేజ్ చేస్తాం, ఇక్కడ నుంచి మనం డిస్పాచ్ అయిపోతుంది. యా, సో చూడండి చాలా స్టోరేజెస్ ఉన్నాయి ఇక్కడ. అసలు నాకు మాటలు రావట్లేదు, ఫుల్ షివరింగ్ వస్తుంది. తిన్నప్పుడు తిని మీరు టేస్ట్ చెప్పాలి. డెఫినెట్లీ ఇక్కడ ఇక్కడైతే టేస్ట్ చెప్పలేను. సో ఇది మొత్తం ఎంత ఉంటుంది? -21 to -24 డిగ్రీస్. ఓ గాడ్. సో చూసారా, అసలు మొత్తం చేతులని ఇతనే మా మేనేజర్ మేడం, మొత్తం ఈ ఫ్యాక్టరీ అంతా మహేష్ అని ఇతనే మేనేజర్. కానీ ఇక్కడైతే ఉండరు కదా రోజు. బట్ సీరియస్లీ సార్ చాలా చాలా బాగుంది. ఇంకా ఇంకేం ఎక్కువ మాట్లాడను, ఏమంటే చాలా షివరింగ్ వస్తుంది, బయటకు వెళ్ళి మాట్లాడదాం. ఎస్ వచ్చేసేయండి. నిజంగా కోల్డ్ స్టోరేజ్ లో ఇంకొక 10 నిమిషాలు నేను ఫ్రీజ్ అయిపోయేదాన్ని. పాపం వర్కర్స్ ఎంతసేపు ఉంటారండి అలాగా? మీరు నేను నిజంగా చెప్తున్నా, ఒక 2 నిమిషాలు కూడా ఉండలేకపోయాను. స్టార్ట్ అయిపోయింది అప్పుడే షివరింగ్. సో ఇక్కడ ఏం చేస్తారు ఫైనల్ గా? మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ చేసినప్పుడు దానికి ఒక సెల్ఫ్ లేబుల్ ఉంటుంది కదా, ఆ సెల్ఫ్ లేబుల్ ఇక్కడ వచ్చేసి ఒక ప్రొడక్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, మనం ఎప్పుడు తయారు చేస్తున్నాము, ఎప్పుడు వరకు ఉంటుంది, అదొకటి ప్రింటింగ్ వస్తుంది. ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఎన్ని రోజులు సెల్ఫ్ లేబుల్ ఉండాలి అదొకటి. సో మీరు చెప్పండి సార్, ఐస్ క్రీమ్ కి ఎంత ఎక్స్పైరీ డేట్ ఉంటుంది? ఎన్ని మంత్స్ లో ఉంటుంది? 6 మంత్స్ వరకు ఉంటుంది. 6 మంత్స్ వరకు ఉంటుంది. సో డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి. -18 to -24 వరకు పెట్టి 6 మంత్స్ వరకు ఉంటుంది. 6 మంత్స్ వరకు ఉంటుంది. సో ఫైనల్ గా ఇది ఐస్ క్రీమ్ తినాలి అనుకున్న వాళ్ళు చాలా ఈజీగా షాప్ కి వెళ్ళి కొని తినేస్తుంటారు, బట్ దాని వెనకాల ఎంత మంది కష్టం ఉందో చూసారా? నిజంగా స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ కి నేను ఒక 2 మినిట్స్ కూడా ఉండలేకపోయాను, బట్ వీళ్ళు ఒక 1/2 అవర్ ఉంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద లోడ్స్ అన్ని దించాలి అని అలవాటు అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ ఐస్ క్రీమ్స్ తయారు చేసే దగ్గర నుంచి, ఫ్లేవర్స్ కలిపిన దగ్గర నుంచి చాలా పెద్ద ప్రాసెస్. బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, శ్రీకాంత్ గారు నిజంగా చాలా చక్కగా మాకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ టూర్ చూపించారు. థ్యాంక్స్ అలాట్ సార్. సో ఫైనలీ ఇది స్నో డ్రాప్స్ వారి ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో చాలా బాగుంది కదా. సో ఎప్పుడు ఐస్ క్రీమ్ తినడమే కాదు, ఇలా అప్పుడప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా విజిట్ చేసి ఇమెన్స్ ఆఫ్ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ చూపించడం జరిగింది. అండ్ హైజీన్ వైజ్, స్టెరిలైజేషన్ వైజ్, మ్యానుఫ్యాక్చరింగ్ వైజ్ అండ్ అలాగే ప్యాకేజింగ్ వైజ్ కూడా ప్రతి ఒక్క జాగ్రత్తలు తీసుకున్నారు. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ వాచ్ సోషల్ పోస్టింగ్.